పందల పాక అప్పారావుగారి బిర్యానీ ఎన్నో రోజుల నుంచి ఎంతమంది అడుగుతున్నారన్నమాట మాకు ఈ బిర్యానీ కావాలని చెప్పేసి నేను ఎక్కడికో వెళ్ళి దానికోసం తెలుసుకొని మరీ చేయడం అంటూ జరిగింది దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మరీ కోరుకుంటున్నా అండి చూశారు కదండి ఇదేమో చికెన్ ఫ్రై అన్నమాట ఎంత బాగుంటుందంటే ఈ చికెన్ ఫ్రై అనేది అసలు ఇంకా మామూలుగా ఉండదండి అసలు ఇది చికెన్ ఫ్రై కిందన కూడా తినవచ్చుము అలాగే మనకి బిర్యానీలో కూడా వేసుకొని కూడా మనం తినొచ్చు అండి ఈ చికెన్ ఫ్రై అనేది దీనికి తోడు పలావ్ ఈ పలావే మెయిన్ అన్నమాట అసలు ఏముండవండి స్పైసెస్ కూడా అందులో ఎక్కువగా ఏమి ఉండవు కానీ బిర్యానీ ఏంటంటే అసలు అంత టేస్ట్ ఉంది కొద్దిగా టేస్ట్ కూడా బాగానే ఉంది అనేసి అంటారన్నమాట ఆ టేస్ట్ కూడా ఎలా రప్పించాలనేది నేను వీడియోలో లాస్ట్ వరకు చెప్పండి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే దీని టేస్ట్ కూడా ఎలాగొస్తుంది అనేది మీకు పర్ఫెక్ట్ మెథడ్లోనే చెప్పానన్నమాట చూసారు కదండి రైస్ కూడా ఎంత పొడిపొడిగా ఉంటుందో ఇది అన్నమాట రైస్ కూడా చాలా అంటే చాలా పొడిపొడిగా ఉంటుందండి ఎంత పొడిపొడిగా అంటే అసలు ఈ రైస్ మీరు అక్కడ గమనించి ఉంటారు ఎప్పుడైనా సరే మీకు గడ్డలకు ఉంటుంది ఆ గడ్డలకన అసలు ఉండనే ఉండదు అన్నమాట మీకు రైస్ ఎప్పుడు పొడిపొడిగానే ఉంటుంది అన్నమాట ఆ పొడిపొడి రైస్ ప్లస్ చికెన్ ఫ్రై ఈ రెండింటిని రైస్ సపరేట్గా ఇస్తారు చికెన్ సపరేట్గా ఇస్తారు పందల రాజమండ్రిలోనే పందలపాక అప్పారావు గారు బిర్యానీ సెంటర్లోనే ఇదే విధంగా ఇస్తారన్నమాట లేదు అంటే మాత్రం ఒకటే ప్లేట్లోని ఈ బిర్యానీ అనేది కూడా పెట్టి ఈ చికెన్ ఏదైతే ఉందో చికెన్ని తీసి కూడా అందులో పెడతారన్నమాట నేనైతే ఇది మొత్తం పర్ఫెక్ట్గానే చేశాను అని నేను అనుకుంటున్నాను అండి మీకు ఎలాగుంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మనిషి మర్చిపోకండి ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ పందలపాక అప్పారావు గారి బిర్యానీ ప్లస్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందామా లెస్ స్టార్ట్ ఈరోజు పందలపాక బిర్యానీ అన్నమాట పందలపాక చికెన్ ఫ్రై బిర్యానీ రెండు కూడా అంటే బిర్యానీని సపరేట్ చేస్తారు చికెన్ ఫ్రైని సపరేట్ చేస్తారన్నమాట ఈ వీడియో కోసం అయితే మాత్రం నేను చాలా వరకు కష్టపడ్డానండి ఎలా కష్టపడ్డానంటే దగ్గర నేను రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచే నేను వాళ్ళు ఎలా చేస్తారు ఈ రెసిపీ ఏంటని మొత్తం తెలుసుకున్నమాట తెలుసుకున్న తర్వాతనే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుందన్నమాట ఇంతకుముందు చాలామంది అడిగారండి కానీ నాకు రాదు పందలపాక బిర్యానీ అంటే అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నమాట నాకు కంటతో చూస్తే ఓకే చేసి వచ్చాను కానీ నేను చూడలేదు నేను ఎలా చేయాలి చెప్పండి అందుకోసం అనేసి ప్రత్యేకించి నేను అక్కడికి వెళ్ళి ఆ టేస్ట్ చేసి వాళ్ళ రెసిపీని కూడా తెలుసుకున్నాండి ఆ వీడియో క్లిప్స్ అనేది కూడా చిన్న చిన్నవి జస్ట్ ఒక అర నిమిషం నుంచి నిమిషం వరకు కూడా మీకు ప్లే చేస్తాను చూడండి మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న సత్యపంచ కళ్యాణి పలా హోటల్ పందలపాక అప్పారావు అండ్ సన్స్ చూసారు కదండి పందలపాక అప్పారావు గారి బిర్యానీ ఇదేమో ఒక సైడ్లోంచి మనకి ఫ్రెష్ వాటర్లో చికెన్ అనేది ఎప్పటికప్పుడు బాయిల్ అవుతూనే ఉంటుందండి ఏదో ఒక 2 అవర్స్ ముందు 3 అవర్స్ ముందు ఉదయాన్నే బాయిల్ చేసుకోవడం అటువంటిది ఏమి ఉండదు జస్ట్ 10 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా బాయిల్ అయితేనే ఉంటుంది చూసారు కదండి లోపల హీట్ ఎలా ఉంటుంది అంటే వేడి ఆల్రెడీ తెలిసిందే కదండి ఇక్కడ అయితే అది చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది చికెన్ ఫ్రైకి అలాగే ఫ్రై పీస్ బిర్యానీకి దేనికి సార్ అది ఫ్రై పీస్ అండి అదేమో జాయింట్ జాయింట్ బిర్యానీకి బిర్యానీ చూసారు కదండి ఆల్రెడీ పై నుంచి కూడా దమ్ అవుతుంది కింద నుంచి ఆల్రెడీ దమ్ అయిపోయింది మళ్ళీ పై రైస్ చిన్న పడుకుంటుంది కదా అని చెప్పేసి పై నుంచి కూడా దమ్ వేశారు దేవుడికి అయితే తీశారు పలావ్ రెడీ వాళ్ళందరూ మా ఓవర్స్ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు మాకు పందలపాక బిర్యానీయే కావాలి అని చెప్పేసి ప్రత్యేకించి వైజాగ్ నుంచి కూడా ఈ బిర్యానీ టేస్ట్ చూద్దాం ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానమాట నేను ఇప్పుడైతే మనం బిర్యానీ టేస్ట్ అనేది కూడా చేసేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఒక నిమ్మకాయ ఇచ్చారు ఉల్లిపాయలు అయితే ఇవ్వలేదు చాలా చీప్ అండ్ బెస్ట్ అండి 120 రూపీస్కి బిర్యానీ అంటే అసలు ఏమైనా ఉందా అసలు అది మళ్ళీ బాస్మతితో చికెన్ అక్కడ లైవ్ లో ఉడబెడతారు ఉడబెట్టిన తర్వాత దీన్ని ఆయిల్ లో వేసి ఫ్రై చేస్తారు ఉడబెట్టిన చికెన్ ఈ విధంగా ఉంటుంది అక్కడ పక్క నుంచి ఉడబెడతారు ఒక పక్క నుంచి ఫ్రై చేస్తారు ఇందులో ఏం చేస్తారు మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ సాల్ట్ ఓకే అన్ని పౌడర్లు ఆడించిన పౌడర్లు కారంతో సహా ధనియాల పౌడర్ గానీ కారం గానీ ఏది రెడీమేడ్ ప్యాకెట్ ధనియాల పౌడర్ కానీ చికెన్ మసాలా ఇది ఆజీ మసాలా పొడి ఆజీ చికెన్ మసాలా కూడా వస్తుంది కారం కూడా ఆడించింది ఓకే కారం కానీ ధనియాల పౌడర్ కానీ ఏదైనా సరే అన్ని ఆడించిన మసాలా కానీ ఏమి రెడీమేడ్ అనేది వాడుతుంది చూసారు కదండి అదే అనమాట నా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ రెసిపీ అనేది మీకు ఎలా చెయ్యాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ మెథడ్తో నేను మీకు చూపిస్తాను అన్నమాట దీనికోసం అని చెప్పేసి నేను కరెక్ట్గా 1 కేజీ రైస్ తీసుకున్నాను అలాగే 1 కేజీ చికెన్ తీసుకున్నమాట మనము ఫస్ట్ పలావ్ అనేది తయారు చేద్దాం అంటే అదే బిర్యానీ అనేది రెడీ చేద్దాము దీనికోసం అని చెప్పేసి నేను 1 గిన్నె లాంటిది పెట్టుకున్నాను దీంట్లోని వేడి నీళ్ళు అనేది ఆల్రెడీ ఉడుకుతూ ఉన్నాయండి ఇక్కడ వేడి నీళ్ళు ఉడికేటప్పుడు మనకి
ఇది విత్ స్కిన్ అన్నమాట. స్కిన్తో పాటే వేస్తారన్నమాట. అక్కడ ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా చేస్తున్నాను. విత్ స్కిన్తో పాటే ఒక కేజీ చికెన్ అనేది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. కేజీ చికెన్ అనేది ఇందులో వేసిన తర్వాత నీళ్ళు ఎన్ని అయితే ఉన్నాయో దానికి సమానంగా నీళ్ళు మనము ఎన్ని పోసుకున్నామో దానికి సరిపడగా కల్లుప్పు అనేది వేసుకోవాలన్నమాట. దీంట్లోనే ఒక రెండు దాల్చిన చెక్క ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక నాలుగు యాలకులు, ఒక 7-8 పీసులు లవంగాలు, దీనికి తోడు ఒక 2 బిర్యానీ ఆకు కూడా వేసి దీన్ని మెత్తగా ఉడకనివ్వాలండి. మెత్తగా అంటే ఇది ఎంతసేపటికైనా సరే మెత్త కాదు. చికెన్ ఉడకాలి. ఉడకాలి అంటే దగ్గర దగ్గర నాకు తెలుసుండి వాటర్ వేడెక్కిన తర్వాత 10 నిమిషాలు అయిపోద్ది అన్నమాట. రైట్, చూసారు కదండి. ఇది అయితే మాత్రం నాకు దగ్గర దగ్గర 5 నిమిషాలు ఉడికిపోయింది అండి. నాకు చికెన్ అనేది జస్ట్ 5 నిమిషాల లోపలనే ఉడికింది అన్నమాట. దీన్ని మనం తీసేసి ఏదైనా సరే నీళ్ళు ఇలాగే ఉంచాలి. చికెన్ని మనకు నచ్చిన దాంట్లోనే తీసేయాలన్నమాట, ఏదైనా సరే ఒక బేసుల్లోని కానీ. ఇది ఇంకా చికెన్ ఎంతసేపు ఉడకాలి అనేసి అడుగుతారన్నమాట. మనకి దగ్గర దగ్గర ఒక 70% వరకు చికెన్ అనేది ఉడికితే సరిపోద్దండి. తర్వాత ఈ స్టీమ్ వాటర్ ఏదైతే ఉందో, అంటే చికెన్ ఉడబెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడిగిపాకండి. ఈ నీళ్ళతోనే మనకి చాలా అవసరం ఉంటుందన్నమాట. నేను ఏం చేశానంటే నీళ్ళని సైడ్కి తీసేసిన తర్వాత, నీళ్ళు సపరేట్గా సైడ్కి తీసిన తర్వాత మనకి ముందుగా అదే కడాయిని పెట్టుకున్నమాట. దేనికోసం? ఫస్ట్ మనం బిర్యానీ అనేది తయారు చేద్దాం అండి, దానికోసం అని చెప్పేసి. ఇక్కడ అయితే నేను ఏం చేశానంటే కరెక్ట్గా కేజీ రైస్ అండి. కేజీ రైస్ కోసం దగ్గర దగ్గర ఒక 100 గ్రాములు ఆయిల్ అనేది వేసానమాట. నేను ఓన్లీ ఆయిల్ మాత్రమే. దీంట్లోని ఒక 4 బిర్యానీ ఆకు, ఈ స్పేసెస్ అన్నీ మీకు చెప్తున్నాను చూడండి, ఇందులోనే ఒక 5 యాలకులు, 5 లవంగాలు, ఒక 2 పీసులు దాల్చిన చెక్కని 4 ముక్కలకి చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 15 పీసులు తోక మిరియాలు, జాపత్రి ఒక 2 పీసులు, స్టార్ అనస ఒక 3 పీసులు, ఇవి కూడా వేసుకున్నామాట. ఇవి కొద్దిసేపు వేగి ఫ్లేవర్ అనేది బయటకు వచ్చిన తర్వాత దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయ చీలుకలు, దీని తర్వాత ఇవి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి, అంటే నేను పొడుగ్గా కట్ చేసుకున్నామాట బిర్యానీ కోసం. ఆ ఉల్లిపాయలని కూడా వేసి ఇది మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. అప్పటివరకు మనం బాగా ఫ్రై అనేది చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ అనేది మనకి ఒక 70% వరకు ఉడికిందో, అంటే ఫ్రై అయ్యిందో, దీంట్లోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. దీంట్లోని పుదీనా కూడా ఒకటి చిన్న కట్లోని చిన్న ముక్క, అంటే ఇది ఎంత కొద్దిగా మాత్రమేనండి. అలాగే కొత్తిమీర కూడా సేమ్ కొద్దిగంత మాత్రమే వెయ్యాలన్నమాట. మీకు గుర్తుండే ఉంటుందండి, మీరు అక్కడ తినేటప్పుడు మొత్తం అసలు మీకు మసాలాలు కానీ దాంట్లో స్పేసెస్ కానీ కలర్ మాటం కానీ అట్లా ఏం కనిపిస్తుంది, వైట్ రైస్ లెక్కనే ఉంటుంది అన్నమాట. కానీ టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మీకు సేమ్ అదే టేస్ట్ వస్తుందండి, 100% అమ్మా. చూడండి, మీకు ఎప్పుడైనా సరే బిర్యానీ అనేది మెత్తగా అవ్వకూడదు, అలాగని చెప్పి పొలిగ్గా ఉండకూడదు, పొడి పొడిగానే రావాలి. ఎప్పుడైనా సరే మీరు అక్కడ పందలపాక బిర్యానీ తిన్నవాళ్ళు అయితే నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పొడి పొడిగానే ఉంటుంది అన్నమాట రైస్, ఎక్కడ గడ్డల్లాగా ఉండదు, ఎప్పుడు చూసినా సరే పొడి పొడిగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాటర్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్గా వెయ్యాలన్నమాట. నేను కరెక్ట్గా ఒక 1/2 అవర్ ముందే బిర్యానీ రైస్ అనేది నానబెట్టాను. నేను 1/2 అవర్ ముందు నానబెట్టాను కనుక నేను 1కి 1 పోస్తాను అన్నమాట. అంటే ఈ కప్పుతో నేను 4 కప్పులు నానబెట్టుకున్నాను, సేమ్ టు సేమ్ 4 కప్పులు నీళ్ళు అనేది దీంట్లోని పోస్తాను అన్నమాట. అంటే లెక్క మీకు కొలత కోసం అనేసి చెప్తున్నమాట. అంటే 1కి 1 మనం నీళ్ళు అనేది పోసుకోవాలి. నీళ్ళు అనేది పోసిన తర్వాత ఇందులోని సాల్ట్ చెక్ చేసుకోండి. ఇవి ఏ నీళ్ళో మీకు గుర్తుంది కదండి, చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు అన్నమాట. ఇదే దీనికి ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది, ఒక టేస్ట్ని తీసుకొస్తుంది. మీరు చూసే ఉంటారు అసలు ఇందులో మొత్తం తెల్లగానే కనిపిస్తుంది, మీకు మసాలా ఏం కనిపించదు, అలాగే స్పేసెస్ కూడా ఎక్కువ కనిపించదు, గరం మసాలా వేసినట్టు కూడా కనిపించదు. కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా వచ్చింది అనేసి అనుకుంటారు కదా, అది మనం చికెన్లో ఉండే మసాలా వాటర్తో ఉడబెడతాం అండి. అంటే సాల్ట్, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఉడబెడతాం కదా, ఆ నీళ్ళు ఉడికి అదొక 1 టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ నీళ్ళే ఇక్కడ బిర్యానీకి వేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనం చికెన్ ఉడబెడితే ఉప్పు చూసాం కనుక ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. నాకైతే కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉంది కనుక నేను కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. ఇది నాకు ఇంక ఎసరు రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను వేడి నీళ్ళే కదా పోసాను. అందువల్ల నేను ముందుగా నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను అన్నమాట. నేను ఆ రైస్ అనేది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా ఒక్కసారి మాత్రమే కలపాలి. కలిపి దీనిపైన మూత పెట్టి ఇది కొద్దిగా అవ్వనివ్వాలన్నమాట. ఈ లోపల మనకి ఇది కొద్దిగా అవుతుంది. దమ్ అనేది కూడా ఎప్పుడు వేయాలి, ఏ టైం అప్పుడు వేయాలి అనేది కూడా నేను మీకు
కరెక్ట్గా చెప్పేస్తా. ఇప్పుడైతే మనకి నీళ్ళు అనేది చాలా వరకు దగ్గర పడ్డాయండి. నీళ్ళు దగ్గర పడినప్పుడు మనం మూత అనేది తీసుకొని జస్ట్ దీన్ని ఒక్కసారి మాత్రమే కలపాలన్నమాట. నేను ఆల్రెడీ మధ్యలో ఒకసారి కలిపాను, దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు మంట అనేది తగ్గించేసుకోవాలన్నమాట. మంట అనేది తగ్గించేసుకున్న తర్వాత దీనిపైన మనం నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట. నెయ్యి అనేది దగ్గర దగ్గర ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి, కేజీ రైసే కదా. ఈ విధంగా ఎప్పుడైతే నెయ్యి వేస్తానో మళ్ళీ ఒకసారి కలపండి దీన్ని. ఈ విధంగా కింద ఉన్న రైసు పైకి రావాలి, పైన ఉన్న రైసు కిందకి వెళ్ళాలన్నమాట. కలిపేసిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని సమానంగా అనేసుకొని దీనిపైన మూత పెట్టండి, దీనికి దమ్ ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ చికెన్ ఫ్రై అనమాట, అది చికెన్ ఫ్రై కింద ఇస్తారు, సేమ్ బిర్యానీకి కూడా అదే ఇస్తారన్నమాట. బిర్యానీ టేస్ట్ ఎలా వస్తుంది అన్నారు కదా, చూశారు కదండి. ఈ విధంగా అనమాట దమ్ అనేది కూడా ఇది మొత్తం అయిన తర్వాత అసలు ఎన్ని నిమిషాలు అవుతుంది ఏంటి అనేది కూడా నేను చూసి మీకు చెప్తాను. మనం చికెన్ ఫ్రై ప్రాసెస్లో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై అనేది చేద్దాం, అదే పందలపాక చికెన్ ఫ్రై అండి. దానికోసం చెప్పేసి నేను ముందుగానే ఆయిల్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని పెట్టుకున్నాను. ఆయిల్ అనేది కేజీకి వచ్చేసరికి ఒక కరెక్ట్గా 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసానమాట. దీంట్లోనే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసి ఇది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేయవలసి ఉంటుంది అన్నమాట. దీన్ని ఎప్పుడైతే ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ లాగా అంటే లైట్ గోల్డెన్ కలర్ ఈ విధంగా మనకి వచ్చిందో దీంట్లోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ మాదిరి పసుపు అనేది వేసి దీంట్లోనే మన దగ్గర చికెన్ ఏదైతే ఉందో ముందుగా ఉడకబెట్టుకొని పెట్టిన చికెన్ అంటే 70% వరకు బాయిల్ అయ్యింది అనమాట, ఆ చికెన్ అనేది కూడా ఇందులోనే వేసేయాలి. ఇందులోనే ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఇందులోనే ఆల్రెడీ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా ఉందన్నమాట. ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది చికెన్కి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం సాల్ట్ అనేది వేసామండి, గుర్తుంచుకోండి. కాబట్టి ముక్కకి కొద్ది ఉప్పు అనేది ఉంటుంది అన్నమాట, అందువల్ల మనం కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. దీంట్లోనే 1-2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ని కూడా వేసుకోవాలన్నమాట. మిర్చి పౌడర్ కూడా వేసిన తర్వాత దీన్ని ఇంకా 1 కలుపుడు కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే ఫుల్ డ్రై లాగా ఫ్రై చేస్తేనే ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఉడకబెట్టింది చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇష్టం వచ్చినట్టు కలిపేసాం అనుకోండి, ఆయిల్ లేకుండా కొద్ది నీళ్ళైనా సరే ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ ముక్క అనేది నుజ్జునుజ్జు అయిపోద్ది. నుజ్జు అంటే పీస్ కైమాలకు అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఆయిల్లోనే ఫ్రై అనేది అవ్వాలన్నమాట, అప్పుడు మళ్ళీ ముక్కకి మళ్ళీ కొద్ది గట్టిదనం అనేది వస్తుంది అన్నమాట. దీన్ని ఎప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉన్నామో అప్పుడు 4 పచ్చిమిరపకాయ చీలికలు అన్నమాట ఇందులోనే వేసుకోవాలి. అలాగే కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత అంటే 3 రెమ్మల కరివేపాకు అనేది కూడా వెయ్యాలి. దీంట్లోనే కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇది సొంతంగా పెట్టుకున్న జీలకర్ర పొడి అండి. ఈ మసాలా అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది నేను పైన అయ్యి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, అక్కడ కూడా ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది వస్తుంది మీకు. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నమాట, ఇది వేపి ఫ్రై చేసుకున్న ధనియాల పొడి, సొంతంగా తయారు చేసుకున్నది అన్నమాట. ఇది కూడా దీన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడే ఇది ఆచి చికెన్ మసాలా అన్నమాట, వాళ్ళు వాడేది అదే అండి. మీకు వీడియోలో కూడా చూపించాను స్టార్టింగ్లోనే, ఆచి చికెన్ మసాలా అనేది కూడా ఇందులోనే వేసానమాట. ఇది కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులోనే వేస్తారు, అంటే దగ్గర దగ్గర ఇప్పుడు నేను వేసింది 1 టేబుల్ స్పూన్ పైన ఉంటుంది అన్నమాట, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 1 కేజీ చికెన్కి అంత ఫ్రైలోనే ఉంటుందండి, టేస్ట్ అంతా ఫ్రైలో ఉంటుంది అన్నమాట. ఈ అడుగు పెడుతుంది కదా, అడుగు అంటే దాని ఏమంటారు, ఇలాగ లైట్గా అడుగులోకి పెట్టింది కదా, ఈ అడుగు అనేది కూడా మనం ఏం చేయాలంటే ఈ విధంగా గీకాలన్నమాట. అంటే ఈ విధంగా అంటే ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోనే వేసి దీన్ని ఇంకొక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఫ్రై అనేది చేసామో చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట మనకి ఎప్పుడైతే ఫ్రై అనేది అయ్యిందో ఇప్పుడు మనకి గుమ్మగుమ్మలాడే పందలపాక బిర్యానీ. చాలామంది ఎన్నో రోజులు చదువుతారు అన్నమాట, మాకు పందలపాక బిర్యానీయే కావాలి, చేస్తారా చెయ్యరా అని చెప్పేసి. దానికోసం నేను రాజమండ్రి వెళ్ళి చేసి మరీ వచ్చానమాట. అక్కడ కూడా చేశాను, ఇక్కడ కూడా అక్కడి నుంచి నేర్చుకొని మరీ వచ్చానమాట. నేర్చుకోవడం అంటే వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేర్చుకొని వచ్చారన్నమాట. చికెన్ ఫ్రై అండి, డైరెక్ట్గా చికెన్ ఫ్రై కూడా ఇదే విధంగా ఇస్తారు, అదేవిధంగా మన పందలపాక బిర్యానీ కూడా ఇదే విధంగా ఇస్తారన్నమాట. నాకు ఓన్లీ సిమ్లో మాత్రం పెట్టుకోనండి, 4 నిమిషాల్లో దమ్ అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు కూడా కాంబినేషన్ ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఫైనల్గా వచ్చేసరికి పందలపాక అప్పారావు గారి బిర్యానీ రెడీ అన్నమాట. చూసారు కదండి, ఇదేమో గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ ఫ్రై కిందన వాడుకోవచ్చుము, బిర్యానీ కిందన కూడా వాడవచ్చుము. అలాగే బిర్యానీ వచ్చేసరికి మాత్రం నాకు దగ్గర
నాలుగు నిమిషాలు పట్టిందండి మీడియం ఫ్లేమ్లో అన్నమాట. చిన్నగా పెట్టాను, నాలుగు నిమిషాలు టైం పట్టింది. చూసారు కదండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉందో. రైస్ ఇలాగే ఉండాలన్నమాట, ఎప్పుడైనా సరే చూసారు అసలు బిర్యానీ అలాగనే ఉడకకపోవడం కూడా ఉండదు అన్నమాట మీకు. ఇదిగోండి ఇలాగనే, ఇలాగంటే ఉడికిపోయినట్టుగానే చూసారు కదా ఇదన్నమాట. రైస్ కూడా చూడండి మీకు ఇలా చూపిస్తున్నా పొడి పొడిగానే. నాకు ఆ రోజు కనిపించింది కూడా ఇదే విధంగా పొడి పొడిగానే రైస్ అండి. చూసారు కదండి ఎంత కొద్దిగా మరీ అంత తెల్ల కాకుండా నార్మల్గా తెల్లగుండి పర్ఫెక్ట్ అయిన పందలపాక అప్పారావు గారి బిర్యానీ అండి. ఓకే, మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చేటట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ గట్టి నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ తెలుస్తాను. అంతవరకు బాయ్.